హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీపటాస్ బ్లాగ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇలా మాత్రం అస్సలు ట్రై చేయకండి ఇప్పటివరకు మన ఛానల్లో నేను వేస్ట్ మెటీరియల్స్తో చాలా క్రాఫ్ట్స్ అలాగే హోమ్ డెకర్ ఐటమ్స్ ఇలా చాలానే నేను షేర్ చేశాను కానీ ఈ వీడియోలో మాత్రం ఎప్పుడూ అవ్వలేదు ఇదే ఎలా అయ్యింది కాకపోతే ఇది కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించి అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక వీడియో చేయాలి అంటే చాలా కష్టపడాలండి హార్డ్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది నార్మల్గా ఏదైనా మనము తయారు చేయాలి అంటే హార్డ్ వర్క్ చేయాలి కానీ అది వీడియో షూట్ చేస్తూ చేయాలంటే చాలా కష్టమండి అదేంటి కుకింగ్ అయినా సరే లేదంటే ఎలాంటి క్రాఫ్ట్స్ అయినా ఏదైనా సరే వీడియో షూట్ చేస్తూ చేయాలంటే మాత్రము చాలా కష్టపడాలి ఆ కెమెరా సెట్ చేసుకోవడము ఇవన్నీ నార్మల్గా మనం ఏదైనా చేసేటప్పుడు స్ట్రైట్గా కూర్చొని మనము మనకి ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా చేస్తూ ఉంటాము కానీ వీడియో షూట్ చేసేటప్పుడు ఆ కెమెరా దగ్గరే పెట్టేసి చేయాలంటే చాలా కష్టమండి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది మెయిన్ నెక్స్ట్ నేను ఇప్పటివరకు ఇలాంటి క్రాఫ్ట్స్ కానీ లేదంటే సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ టెర్రాకోటా జ్యువెలరీ ఇలా చాలానే షేర్ చేశాను కానీ దానికి అంటే రిజల్ట్ బాగానే వచ్చింది ఇప్పటివరకు సో ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు ఫస్ట్ టైం ఇలా అయ్యిందనమాట సో అందుకోసమని ఇది కూడా మీకు తెలియాలి ఒక వీడియో వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అనేది కూడా తెలియాలని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఎందుకంటే చేసిన ప్రతి వీడియో మనకి సక్సెస్ అవ్వదు అందుకోసమని ఈ వీడియోలో మీకు ఆ విషయం తెలియచేద్దామని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇంతకీ ఏమైంది అంటే నేను వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా వాటితో మనము చిన్న చిన్నగా చిన్న అంటే అమ్మాయిలాగా తయారు చేద్దాము అమ్మాయి కళ్ళు ముక్కు నోరు ఇలా మనము పెయింట్ వేసుకొని ఒక కుండీలాగా తయారు చేసుకొని దానిలో ఏదైనా ప్లాంట్ వేసుకుందాము అని చెప్పి చాలా వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా ఒక ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేశాను అనమాట ఇదైతే నేను కూడా ఫస్ట్ టైము ఫస్ట్ నేను పెన్సిల్తో డ్రా చేసినప్పుడు చాలా నీట్గా వచ్చాయి ఆ కళ్ళు ముక్కు నోరు సేమ్ అమ్మాయిలాగే వచ్చింది కానీ పెయింట్ అంతా వేసి లాస్ట్లో ఇలా కలర్తో డ్రా చేసేటప్పుడు అసలు షేప్ మొత్తం మారిపోయింది నాకైతే చాలా నవ్వొచ్చింది అసలు ఆ అమ్మాయి ఫేస్ లానే రాలేదు ఈ లిప్స్ అలాగే ఈ చెవులు అయితే మరీ ఘోరం చూసినప్పుడు నాకే భయం వేసింది ఇదేంటి ఇలా వచ్చింది అని పోనీలేండి నేను వాటర్ బాటిల్ మీద ట్రై చేశాను ఎవరైనా మనుషుల బొమ్మలు అంటే వాళ్ళు ఫేస్ వేయాలి అనుకుంటే వాళ్ళకి కానీ చూపిస్తే వాళ్ళు ఎంత తిట్టుకుంటారో నన్ను కొట్టినా కొడతారు అనిపించింది నాకైతే అలా ఈ వాటర్ బాటిల్ కూడా ఎంత తిట్టుకొని ఉంటుందో పాపం నన్ను చూసి అయితే మీరు అస్సలు భయపడకండి మా వాడు రియాక్షన్ అయితే చూడాలి మా బాబు ఈ బొమ్మ చూసిన వెంటనే భలే ఫన్నీగా చెప్పాడు అది కూడా మీకు షేర్ చేస్తాను నాకైతే ఇది అబ్బాయా అమ్మాయా అనిపించింది మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది కానీ ఇంతలా ట్రై చేశాను కదా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అలానే ఉంచేసి ఇంకా ఫైనల్గా బాడీ పార్టీకి కూడా బ్లాక్ అలాగే రెడ్ కలర్ రెండు కలిపి పెయింట్ వేశాను ఇప్పుడు మా చిన్నోడు రియాక్షన్ చూడండి చూశారు కదా వాడికి అయితే భయం వేసి వస్తుందంట దెయ్యంలాగా ఉందంట నాకు కూడా అలానే అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంకా ట్రై చేశాను కదా వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పి ఇలా ప్లాంట్ అయితే వేసాను పైనాపిల్ది మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి మీరైతే ఎప్పుడు ట్రై చేసినా కొంచెం పర్ఫెక్ట్గా ట్రై చేయండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ